నువ్వాడు. అయ్యో లూసీ, పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత మనం ఇల్లు కడుతున్నాం కదా, అక్కడికి వెళ్ళి నిలబడు. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సిమెంట్ అది అన్ని అమ్మేసుకుంటారు వాళ్ళు. సరే సరే, నేను తర్వాత ఫోన్ చేస్తా. చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ. డైలీ చికెనా? ఇదేం వర్కౌట్ కాదు, నాకు కొలెస్ట్రాల్ ఉంది, నేను నా షేర్ ఇవ్వను. సరే, అంత కోపడద్దు, ఇది నా ట్రీట్, రేపు నా కూతురికి పెళ్ళి. ఓ, అయితే ఒక పీస్ ఎక్కువ తిన్నా కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వదులే. షేర్ ఇవ్వట్లేదని చెప్పి డైలీ చికెన్ బిర్యానీ పెడితే ఒంటికి ఏమవుతుంది కదా. ఏది ఏమైనా కోటు నంబియారికి చికెన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వచ్చేసారా? ఎవరు, మీ ఫ్రెండా? అవును, అబ్బాస్, మా ఊరు వాడే. మీరే కంపెనీలో పనిచేస్తారు? కంపెనీ ఏమీ లేదు, మెయిన్ మార్కెట్ దుబాయ్లోనే స్టార్ట్ చేయాలనా? దుబాయ్లోనే. మీ ఇద్దరు చేతులు కడుక్కోండి. ఇవాళ ఏంటండి ట్రీట్? రేపు నా కూతురికి పెళ్ళి, అందుకనే కాస్త సంతోషంగా. మీరు కూర్చోండి, నేను వెళ్ళి ఇంకో పెళ్లి చూస్తాను. రండి లోపల కూర్చుందాం. మీ అమ్మాయికి పెళ్ళి అంటే మీరెందుకు ఊరికి వెళ్ళలేదు? నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తానంటావు? పెళ్లికి కావాల్సింది నగలు, డబ్బు అన్ని కరెక్ట్ గా ఇచ్చేసాను. అన్ని విషయాలు చూసుకోవడానికి తోడుగా మామన్నాడు. నా బావమరిదులు అక్కడ ముగ్గురున్నారు. ఫ్లైట్ టికెట్ కొనే డబ్బులకి ఇంకాస్త బంగారం కొనొచ్చు. అక్కడ నా యొక్క అవసరం ఏమీ లేదు. కానీ నిన్న రాత్రి అమ్మాయి ఫోన్ చేసి, నానా మీరు నా పెళ్లికి రాలేదని ఒకటే ఏడుపు. అప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. బాధపడకండి. స్నానం చేసే కదా బయటికి రాగలము. అయ్యో నేను అక్కడ. అయ్యో నేను. Why police coming? I do. 少说话，我所有的钱都在你包里面呢，现在让我怎么办？ Why angry? I love China. You fool! Fool! సరే, ఇదేంటిది? కాసేపు ఇలా పడుకోండి చాలు, త్వరగా నయం అవుతుంది. ఓకేనా? మీరు తెలుగా? అవును. విదేశాల్లో చాలా మంది మనవాళ్లేనయ్యా. నీ పేరేంటమ్మా? మాయా. ఏ ఊరమ్మా? మీద విజయవాడ దగ్గర. నేను విజయవాడ? అలాగా, నా ఊరు కూడా అక్కడే. ఆ ఊర్లో ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ బాలన్ ఉంటారు తెలుసా? అవును, ఆయన మా నాన్నే. అలాగా,
కమ్యూనిస్ట్ పార్టీ వాడను బాలన్ గారు, ఆయనే నా గురుగారు. ఇరాన్ ఇరాక్ పాలస్తీనాలో ఎక్కడ యుద్ధం జరిగినా కష్టాలు అనుభవించేది మాత్రం మళ్ళంటి అమాయకులే. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా తల్ల బాంబు వేసారా ఏంటి? ఏంటి బాంబా? ఇది మిసైల్ నాయనా మిసైల్? ఈ చికెన్ కి మటన్ కి ఎంత ధరలు పెరిగినాయో తెలుసా? అలాగైతే యుద్ధం ముగిసేదాకా మార్కెట్ కి నేనే వెళ్ళొస్తాను, ఎలా తగ్గుతుందేమో నేను చూస్తాక. మాయా, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా, నడు కదిలించకూడదు. డిస్కు డిస్కు, ఇక్కడ జరిగే పర్చేజెస్ అన్ని కూడా నేనే చూసుకుంటాను. ఏం ఖర్చు అవుతుందో సాయంకాలం వచ్చి నీకు లెక్కలన్నీ చెప్తాగా. నేను ఇక్కడ ఉన్నప్పుడే పెట్టిలో ఉన్నట్టు కనిపించకుండా పోయింది. ఇవాళ నుంచి నేను లేనప్పుడు ముకుందనే క్యాషియర్ గా ఉంటాడు. నాకు అలా ఉండి అలవాటు లేదు. అలాగైతే ఈ రోజు నుంచే నేర్చుకో. ఏంటి, నిన్నగాక మొన్నొచ్చిన ఒక అతనితో మన లెక్కలన్నీ చెప్తున్నావే, ఇది నీకు న్యాయంగా ఉందా చెప్పు. నీ ముద్దులు కూతురు పెళ్లి చేసుకున్నా అల్లుడిని నీ ముందే ఉన్నాను, నా మీద నమ్మకం లేదా? నమ్మకం అపనమ్మకం గురించి నాకు చెప్పొద్దు. ఈ రెండింటికి సంబంధం లేని ఇంకో జాతి ఆత్మాభిమానం. తెలుగులో కల్లా కపటం లేని వాళ్ళు అంటారు. అనయ్య రెండు కాఫీ. ముందని మీద అంత నేను పెద్ద నమ్మకం పెట్టుకోలేదు. దేవుడికే ద్రోహం చేసినట్టు అతను ప్రవర్తించడు. ముకుంద, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చో, నేను మసీదుకి వెళ్ళి వస్తాను. రమ్మని చెప్తున్నా కదా, ఇక్కడ కూర్చో 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 చెప్తున్నా. అలాగే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చింది నేను, పనిపించే చోటుకి తీసుకెళ్ళింది కూడా నేనే. నాతో కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు మీరు. నేను ఎంత కష్టపడి ఈ చోటు తెలుసుకున్నానో తెలుసా? ఎందుకురా ఇంత కష్టపడి కనిపెట్టావు? అంతా నాకు అర్థమైందిలే. ఆ కుమారస్వామి ఫ్యాక్టరీని ఎదిరించినందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసావు కదా, నా మీద పగ్గ తీర్చుకున్నావు. చైనాకో క్యూబాకో వెళ్తానని చెప్పాను నేను, ఒప్పుకోలేదే. ఈ దుబాయ్లోనే డబ్బులు కాసే చెట్లు ఉన్నాయని చెప్పారు. నేను ఇన్నాళ్ళ నుంచి వెతుకుతున్నా, నాకు ఒక్క చెట్టు కనపడలా. ఆ నారాయణకి మట్టికే నేను ఇక్కడున్న విషయం తెలుసు. మీరు చెప్పేది ఏ కుమారస్వామి? లేబర్ కంపెనీ సప్లై కుమారస్వామి గారు. అతని దగ్గరే పనిచేయమని చెప్పే కదా నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. అరే నాకే కుమారస్వామి తెలియదు, ఊర్లో మీ సమస్య కూడా నాకు తెలియదు. మీరు అప్పుల్లో ఉన్నారు, ఏదో ఒక పని ఇప్పించమని మావ నాకు ఫోన్ చేసినప్పుడు ఈ కలికొండ హనీ దగ్గర ఈ విషయం చెప్పాను, ఆయనే ఇది రెడీ చేశారు. ఇప్పుడు మీకు ఏదైనా పని కావాలంటే చెప్పండి, ఇప్పిస్తాను. నాకు నువ్వు ఇప్పించే పని వద్దు, నిన్ను నేను చూడక్కర్లేదు. అలా అయితే మీ గురించి మా మామయ్య నన్నెందుకు అడుగుతున్నారు? బ్యాంకులో ఉన్న అప్పు తీర్చాలి కదా. నెల నెల ఈ చిల్లర డబ్బులు పంపించారంటే బురదలో వేసినట్టే. మామయ్యతో చెప్పాను మిమ్మల్ని నా చిట్ ఫండ్లో చేర్చుకుంటానని. అలా అయితే పెద్ద అమౌంట్ వస్తుంది కదా. అటువంటి వ్యక్తి ఒక అతను నాకు ఫండ్ ఇస్తున్నాడంటే అతన్ని నేనే ఎత్తుక్కుంటాను. అరే మీకు నా మీద నమ్మకం లేకపోతే అబ్దుల్లా అడగండి, అతను నా కస్టమరే కదా. వదిలిపెట్టను, బాగా ఫుల్గా తిని డ్రింక్ తాగి ఇప్పుడు డబ్బులు లేవంటే నేను ఎలా వదిలిపెడతాను? ఇక్కడికి వచ్చే ప్రతి బిచ్చగాడు చేసే పని ఇది. అయ్యో డబ్బంతా పోగొట్టుకుందంట, రెండు రోజులుగా ఏం తెలియదంట. పై డబ్బులు తర్వాత ఇస్తా అని చెప్తుంది. అదేనా విషయం? తర్వాత ఇవి ఇవ్వాల్సిన డబ్బులు నా లెక్కలో రాసుకుంటాలే. ఈ అమ్మాయి మీ మా కూతురా? యు మనీ ఐ గివ్ బట్ యు చైనీస్ టేకింగ్ కోకో కోలా, నో నో. అవును నా గురించి ఆమె ఏం చెప్తుంది? ఈ పరిస్థితికి నువ్వే కారణం అంట, ఇది కూడా జరిగిందా? అయ్యో ఆవిడ తప్పుగా అనుకుంటుంది. నీకు చైనీస్ తెలుసు కదా, నువ్వు ఆవిడ పిలు, నేను ఏ తప్పు చేయలేదే, నేను ఆవిడకి చెప్పాలి. సరే చెప్తాను నా చిట్టి విషయం. అదంతా మనం త్వర చూద్దాం, నువ్వు వెళ్ళి ఆవిడ పిలు. ఇవాళ నాకు ఇక్కడ ఎక్కువ పని ఉన్నందువలన రేపో ఎల్లుండో ఎక్కడైనా రెస్టారెంట్ లో కలుద్దామని అడుగు.